TV5 హైదరాబాద్. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై ప్రత్యేక అధికారుల బృందం తనిఖీలు కొనసాగిస్తున్నాయి. కోవిడ్ ఆసుపత్రులు, ల్యాబ్లు, మెడికల్ షాపులు, స్కానింగ్ సెంటర్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదిక ఆధారంగా 6 ఆసుపత్రులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. అధిక ఫీజులు వసూలు చేసినట్లు తెలితే ఆసుపత్రులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దానికి తోడుగా చాలా మంది కూడా ఆసుపత్రుల పాలవుతున్నారు. ఆసుపత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి, ఆక్సిజన్ దొరకని పరిస్థితి, హాస్పిటల్లో మందులు దొరకని పరిస్థితి, చాలా మంది కూడా అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. దీనికి సంబంధించి చాలా చోట్ల కూడా బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. రెమిడియస్ ఇంజక్షన్లు బయట బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక బృందాల రంగంలోకి దించింది. పూర్తిగా టాస్క్ ఫోర్స్ కమిటీలు వేసి వారందరూ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడిన మనతో DMHO నరేంద్ర గారు ఉన్నారు. సార్, చెప్పండి, జిల్లాలో తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తారు, ఎట్లా జరుగుతుంది తనిఖీలు సార్? ఇప్పుడు జిల్లా యంత్రాంగం నుంచి వెళ్ళి 5 బృందాలు, ఒక్కొక్క బృందంలో 3 చొప్పున మన కలెక్టర్ గారు అరేంజ్ చేశారు. వాళ్ళు ల్యాబ్స్, హాస్పిటల్స్ అన్నీ తిరిగి తనిఖీ చే ఒక షీట్ ఇచ్చారు. దాని ప్రకారం ఉన్నాయా లేదా అని అన్ని నోట్స్ రాసుకొని వస్తున్నారు. సో వాటి మీద ఇవాళ ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. జిల్లా యంత్రాంగం అందరూ కూర్చొని ఏ హాస్పిటల్ మీద, ఏ ల్యాబ్ మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది ఆలోచన చేసి దాని ప్రకారం షోకాజ్ నోటీస్ ఇచ్చేసి చర్య తీసుకుంటాం. ప్రధానంగా ఏ అంశాలు మీ దృష్టికి వచ్చాయి, ఏ లోపాలు దృష్టికి వచ్చాయి? ముఖ్యంగా కొన్ని హాస్పిటల్స్ రిజిస్టర్ లేనివి, ల్యాబ్లు రిజిస్టర్ లేనివి కూడా నడుస్తున్నాయి. తర్వాత గవర్నమెంట్ కరోనా గురించి, కోవిడ్ గురించి ట్రీట్మెంట్ చేయడానికి, చికిత్స చేయడానికి ఒక తారీఫును, ఒక రేట్ను నిర్ణయించింది. కరోనా మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రకాలుగా ఉంటుంది. మైల్డ్ కరోనాతో బాధపడుతున్న వారు రోజుకు ఎంత ఛార్జ్ చేయాలి వాళ్ళ మీద, మోడరేట్కి ఎంత ఛార్జ్ చేయాలి, సివియర్కి ఎంత ఛార్జ్ చేయాలని ఒక తారీఫ్ గవర్నమెంట్ ఇచ్చారు. దాన్ని ఎవరూ పాటించడం లేదు. పేద ప్రజలపై భారం ఎక్కువైపోతుంది. అడ్మిట్ చేసుకుంటున్నారు, 2-3 రోజులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఆక్సిజన్ లేదని, ఇది లేదని, ఇక్కడ తక్కువ కాదని చెప్పేసి మళ్ళీ బయటకు పంపించినారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చాలా తప్పు, నైతిక విలువలతో కూడినది కాదు, అలా చేయకూడదు. చాలా కాంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, ప్రజలంతా కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఇటు కంట్రోల్ రూమ్ కానివ్వచ్చు, మీకు కూడా కాంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీంట్లో ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు ఇప్పటివరకు? నేనేం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదండి. ప్రజలు ఫోన్ చేసి అడుగుతున్నారు, చెప్తున్నారు, కానీ ఒక్కరు కూడా రాతపూర్వకంగా ఇవ్వడం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే లీగల్గా మనకంటూ ఒక ప్రూఫ్ ఉండాలి, విట్నెస్ ఉండాలి. వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు. అయినా యంత్రాంగం అంతా కలిసి వీలైనంత వరకు మేము తనిఖీలు చేస్తూ వాళ్ళని వాళ్ళకు చెప్తూ ప్రైవేట్ హాస్పిటళ్లకు వార్నింగ్స్ ఇస్తూ కూడా మేము చేస్తున్నాం. ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉంది. అయినప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ చాలామంది కూడా అడ్మిట్ చేసుకుంటూ ఉన్నారు. ఆక్సిజన్ అసలు ఎవరు సప్లై చేయాలి, ఎట్లా చేయాలి? ఆక్సిజను మధ్యాహ్నం ఒక 2-3 రోజులు కొంచెం కొరత ఏర్పడింది. తర్వాత జిల్లా యంత్రాంగం అందరం కలిసి హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా మేము మాట్లాడి ఎవరికి ఎంత అవసరం ఉందని చెప్పి పంపిస్తున్నాము. కాకపోతే కొన్ని హాస్పిటల్స్లో వాళ్లకు వెళ్ళి తీసుకురావడం లేదు, అంటే నిర్లక్ష్యం చూపిస్తున్నారు. వాళ్ళు మేము ఇంత కష్టపడి ఆక్సిజన్ అరేంజ్ చేసినా కానీ, వ్యాన్స్, అంబులెన్స్ అరేంజ్ చేసినా కానీ వాళ్ళు వెళ్ళి తీసుకురావడం లేదు. వాళ్ళ మీద కూడా ఈరోజు నోటీసులు ఇచ్చేసి మేము చర్య తీసుకుంటాం. డెడ్ బాడీస్ని అంబులెన్స్లో తీసుకుపోవాలని చెప్పి ఒక రూల్ పెట్టారు కంపల్సరీ శ్మశాన వాటికకు. ఈ నేపథ్యంలో చాలామంది అంబులెన్స్లు కూడా మినిమంగా 20-30 వేలు వసూలు చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఎక్కడ వెళ్ళినా కూడా ఆ రేటు వసూలు చేస్తూ ఉన్నారు. దీన్ని నియంత్రిస్తూ ఉన్నారు ఇక్కడైనా? కొన్ని తెలియకుండా జరిగిపోయినాయి అవి. మాకు తెలిసిన వాటికి మేము జిల్లా యంత్రాంగం తరఫున ఏదో విధంగా వాళ్ళకి సాయం చేయడము, అంబులెన్స్ అరేంజ్ చేయడము చేస్తున్నాం మేము. అధిక ఫీజులు వసూలు చేయడము, దాంతోపాటుగా బ్లాక్లో ఏదైతే రెమెడీస్ ఇంజక్షన్లు అందుతున్న విషయాలు తమ దృష్టికి వస్తున్నాయి. కానీ పేషెంట్స్ బంధువులు ఎవరైనా లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేస్తే తాము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి DMHO చెప్తా ఉన్నారు. కేవలం శ్రీకాంత్ శేఖర్, TV5.